కట్టుకుపోయింది మొత్తం దినవేర్త. ఎట్లయినా ఫస్ట్ ఫస్ట్ ఏ నాకొద్దు అంటాడు దినవేర్త. నేను ఎట్లాగన్నా చేసి వారడు చెట్లలో క్షేమలలో ఏం చేస్తుండు? ఏడుకోతున్నావురా? చేతిలో దీపము ఏమో పేద టిఫిన్ డబ్బా తీసుకోతున్నావు. చెల్లోరే చెల్లోరే చెల్ చెల్లోరే చెల్లోరే చెల్ చెల్లోరే చెల్లోరే చెల్ చెల్ నా పయనం ఎక్కడికో నీకు తెలువరిగా, ఈ సర్ది ఎవ్వరికో తెలుసుకో ముందుగా. అబ్బా సతిగాని చేతిలో టిఫిన్ బాక్స్ ఉన్నదంటే ఇంకో వాళ్ళకి ఇస్తాడారా? ఆయన ఇంతకంటే లేవున్నదిరా. ఏమున్నదా అక్క? పచ్చిమిరపకాయలు సల్ల జొనగట్క ఒరి బువ్వ ముద్దపప్పు కారం ముద్దలు మాడికాయకారము. ఏంటేంది నువ్వు పక్క ముక్కదానివి, నీ చేతిలో సర్దున్నదంటే నేను నమ్మలేకపోతున్నారా? అయ్యో అయ్యో అపసారం అపసారం, ఈ కందిలు చేతులు లేకపోతే శంఫల మీద గుదుకుటూటి ఇది ఏం నెలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్క అంటే నాకు చాలా తిక్క లేస్తుంది, అక్కని కూడా చూడ. ఏం రో గింతదానికి గొంతు గదగానే లేస్తుంది. ఏంది నేను ఏమన్నాను? అయినా ఇదేం నెల అంటే ఇంద్రా నవంబర్ నెల తెలియదా నీకు? ఇది ఏంది కార్తీక మాసం. ఇంకి పోనీయకు ఈ నూనె కార్తీక దీపం, తిననీయకు ఏ నిసుకురా 30 దినాల దాకా. ఓహో కార్తీక వనభోజనాలకా? మనం ఒక్కడే నడుచుకుంటూ పోతున్నావేంద్రా? ఇంటికెళ్ళే వంట సామాన్ తీసుకొని అడవిలో 5-6 కిలోమీటర్లు నడిచిపోయి వంట చేసుకొని తింటారు నీకు తెలుసా? వండుకున్నాక అందరూ ముచ్చట పెట్టుకొని మంచిగా తింటారు అది నీకు తెలుసా? ఎలా ఒక్కనే సర్ది తీసుకొని నడుచుకుంటే ఎందుకు పోతున్నానో నీకు తెలుసా? ఏంద్రో పవన్ కళ్యాణ్ సార్ ఆవేశం నీలో కనిపిస్తుంది, ఏమైంది నీకు? నేను కళ్యాణం సార్కే సర్ది తీసుకపోతున్నా, ఇంకా నేను చాలా దూరం నడిచిపోవాలి, సార్ ఏం తిన్నాడో ఏమో. అవునా సార్కు సర్ది నువ్వు తీసుకుపోవడేంద్రా? ఆ చేతిలో కందిలు దీపం ఏంది మళ్ళా? సార్ నడిచేతోవే మన సక్కరితోవనా కరెంటు ఉన్నతోవనా అదే తోవాల నడుచుకుంటూ పోయి సర్ది ఇచ్చి రావాలి నేను. పవన్ సారు పోరాట యాత్రలు ఉన్నారా, నీ సర్ది కోసానికి ఎదురు చూస్తాడా? నీ సర్ది ఎందుకు తింటాడు చెప్పు. కార్తీక వనభోజనాలకు నన్ను విలువద్దు, పార్టీ పేరుతోని వనభోజనాలు పెట్టొద్దంట అని పవన్ సార్ పిచ్చగుట్ల రాసి పెట్టలేరా? తెలియదా నీకు? రాను అన్నప్పుడు నువ్వు తీసుకుపోయి కార్తీక వనభోజనం ఎట్లా చేస్తారా? వచ్చుడు రాకపోవుడు గణారానికి ఎరక గాని సత్తి గాని సర్ది తినడు మాత్రం పక్క అక్క. సార్కు ఇసంటి తిండి అంటే మస్తు ఇష్టము. నీకు ముచ్చట తెలియదు, అసలు పవన్ సారు ఎందుకు రానన్నాడో తెలుసా? వనభోజనాలు అంటేనే జనం ఉంటారు, ఊరి మందరు వచ్చి సారు సారు ఒక్క బుక్క పెట్టుకో, సార్ సార్ మా ముద్ద తినవా, సార్ సార్ అంటా నెగబడ్డరు అనుకో, ఏడ తింటాడు సార్, అందుకోసానికే రానన్నాడేమో. నీ పిత్తిరోడా కార్తీక వనభోజనాలు కుల భోజనాలు అని చేసిండ్రు, కుల రాజకీయాలు చేస్తున్నారని రానన్నాడు. ఆ కుల పొలు అందరూ ఒకతానే చేసుకుంటారు, కులం సంఘంలా దేకీసలు భోగాన్లు అండలన్నీ ఉంటాయి కదా అక్క, ఏ కుల పొలు ఆడ చేసుకుంటారు అన్నారు. అదే సార్కి నచ్చలేదు ఇప్పుడు, ఇంకా కుల భోజనాలు ఏంది ఇట్లా చేస్తే ఆ కులం లీడర్ వస్తాడు, కుల రాజకీయం చేస్తాడనరా. కళ్యాణం సార్కి ఇటువంటివన్నీ ఇష్టం ఉండేయంట వాక. అయినా సరే సత్తిగారు సర్ది తెచ్చింది అంటానికి అమ్మగా మురుసుకుంటుంది ఇంటాడు పోస లేకుండా ఇంట్లో. అయినా భూవంటే బండి కడతావు, ఆ సర్ది నీకే సరిపోదు, అసలు కళ్యాణ్ సార్కి నువ్వేమి ఇస్తావురా? అసలుకే సారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు, ముఖ్యమంత్రి అయింది అనుకో నన్ను గుర్తు పెట్టుకుంటాడు, నాకేమన్నా సాయం చేస్తాడు, నీకేమో పాలిటిక్సే అర్థం కావు. అవునా ఏం సాయం చేస్తారా? సార్ సినిమా వేసాలు బంద్ పెట్టింది కాబట్టి నిన్ను ఈరోజు చేయమని సాయం అడుగుతావా ఏంది? ఊకే అట్లా అడగనీక బిచ్చురని అనుకుంటున్నావా? తెలంగాణలోకి ఎల్ఎంఎల్ సిటీ మాట అని అడుగుతా, ఆ పార్టీకి గెలుస్తా. అయ్యో రామ తెలంగాణలో పోటీ చేయకుండా వేరేటోళ్ళకి ఎవరికన్నా సపోర్ట్ చేసే ఆలోచనలు ఉన్నాడట, అప్పుడు నీకేమొస్తుందిరా? ఆలోచన చేసుడు ఆలస్యం కావచ్చు కానీ పోటీ చేసుడు మాత్రం పక్కా అక్క. గబ్బర్ సింగ్ ఈజ్ బ్యాక్. ఆల్రెడీ తెలంగాణలో నామినేషన్ లేస్తుండ్రు, ఇంకేడా ఆలోచన సతి? అస్తగిస్తే మళ్ళా చెల్లెచ్చలు ఏమైనా వస్తుందేమో. అప్పుడు ఇస్తా అప్పుడే చేస్తా, కానీ ఇప్పటిసారి సుద్దులు చెప్పుకుంటే సర్దులు మోసిన అనుకో సిద్దులు సార్ కెరకైతుంది. ఇక నేను ఏరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నానండి, బాయ్ మరి ఉంటానండి. ఆ పోపో నడమన్న నీకు ఆకలి అవుతుంది ఆ సర్దిప్పుకొని నువ్వే తింటావు, మళ్ళీ ఆకలి అవుతుంది ఇలియాదికి వస్తుంది ఇంటికి వస్తావు.